హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ మన వీడియోలో ఈజీ స్నాక్ ఐటమ్ పల్లి మసాలా చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. ఇంకా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇంకా ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీ. ఒక కప్పు పల్లీలు ఉంటే చాలు మన ఇంట్లో. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోండి. పొట్టున్న పల్లీలే తీసుకోండి. ఇప్పుడు మార్కెట్లో పొట్టు తీసేసిన పల్లీలు కూడా వస్తున్నాయి. 2 అవర్స్ తర్వాత ఇట్లాగా బాగా ఉబ్బిపోయి ఉంటాయి పల్లీలు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో అవే నానబెట్టుకున్న వాటర్ తోటే పల్లీలు వేసేసుకోండి. కొంచెం అంటే కొంచెమే ఉప్పు వేసుకోండి. 3 వేళ్లతో తీసుకోండి ఆ పల్లీలకు పట్టడానికి మాత్రమే. కొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అంతే. ఇప్పుడు క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము. 3 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. 3 విజిల్స్ వచ్చినాయి, బాగా కుక్ అయిపోయినాయి. ఇవి పట్టుకుంటే ఇట్లా కొంచెం మెత్తగా అనిపించాలి, అప్పుడే బాగా కుక్ అయినట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ పల్లీలన్నీ వాటర్ రాకుండా లెక్క చిల్లులు గరిటతో ఒక బౌల్లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి ఈ పల్లీలన్నీ. ఓకే, ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయినాయి. ఇంకా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ సరిపోయింది. నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదా, మీడియం సైజ్ టమాటో ఒకటి, అన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఓకే, ఒక పచ్చిమిర్చి. పిల్లలకి ఇష్టం లేదంటే అది ఆప్షనల్ పచ్చిమిర్చి. కొన్ని కొత్తిమీర ఆకులు. ఇప్పుడు ఇందులో చాట్ మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 స్పూన్ కారం. ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు నాకైతే 1/2 స్పూన్ పట్టింది. ఇంకా నిమ్మకాయ, 1 నిమ్మకాయ మొత్తం పట్టింది. బాగా మిక్స్ చేసుకోండి స్పూన్ తోటి. ఇట్లా మిక్స్ చేసుకొని ఇంకా ఇట్లా పైకి కిందకి ఎగరేయాలి ఆ బౌల్ని. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ చాట్కి పడతాయి. ఇంకా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.